ప్రివెంట్ అరెస్ట్ ఎట్లున్నాయంటే మీరు కూడా ముందుగానే ప్రోగ్రామ్ ఇచ్చి ఇంట్లో కూర్చోాలి వాడు కానిస్టేబుల్ పంపించినా మీరు ఇంట్లో నుంచి బయట రావడం లేదు నా పని అయిపోయిందని బీ క్లియర్ నేనేమంటానంటే ఎక్కడ అరెస్ట్ చేసినా ఎందుకు ప్రివెంట్ అరెస్ట్ హూ ఈజ్ ఇట్ టు డూ దాట్ నాకేం ఫండమెంటల్ రైట్ లేదా అక్కడి నుంచి ఒక లాయర్ ఒక 5-6 వేల మంది గ్యాదర్ అయ్యారనుకో వాళ్లే మీ కాళ్ళ బేరానికి వస్తారు అట్లా కాకుండా అందరికీ మెసేజ్ చేసి నన్ను అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా రావద్దండి అని ఒక స్కోలింగ్ ఇచ్చేసి మీ పని అయిపోయినట్టు ఇంట్లో నుంచి బయట రావడం లేదు మీరు అయిపోయింది ఆ రోజులు అయిపోయినాయి అదొక ఫేస్ నెక్స్ట్ ఫేస్కి వచ్చాం మీరు చెప్పింది మేము కోర్టులో ఎన్ని వేయాలో ఒక 20 మంది క్రిమినల్ అడ్వకేట్స్ పెట్టుకుంటా అవసరమైతే 1-2 కోట్లు ఖర్చు అని నేను ఖర్చు పెట్టడానికి సిద్ధం ఎంతనే పెడతా బీ క్లియర్ అరెస్ట్ తీసుకొద్దాం బయట అది చేయలేకపోతే మనం ఏం చేయలేము భిక్షం అయితేనా సరే అర్థం తీసుకొస్తా బయట నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ కానీ మీలో ఆ ధైర్యం కావాలా మీలో ఆ స్ట్రాటజీ కావాలి ఎవ్రీ కాన్స్టిట్యూన్సీ నేను ఫోన్ చేయాలంటే రవికే ఫోన్ చేయాలి అంటే కుదరదు ఒక మనిషి జిల్లా లెవెల్లో రెడీగా ఉండాలి డిస్ట్రిక్ట్ కోర్టు పోవాలి అన్ని కోర్టులకు ఫోన్లు చేయాలి మన లాయర్స్ ని పెట్టాలి మన పాలిటీషియన్ పెట్టాలి ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ వాళ్ళు ఏం చేస్తున్నారు మిమ్మల్ని ఇంట్లో హెల్డప్ చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ అంతా కోర్టులో మనం హెల్డప్ చేద్దాం ఒకసారి అందరు కోర్టుకు వస్తా ఉన్నారనుకోండి ఇంకా రాజకీయం అయిపోయింది రేపు రాబోయే రోజులు నీకు కాళ్ళ బేరానికి వస్తారు అది చేయాలి తప్ప పేదరు పరిస్థితి ఇది జరుగుతుందనుకుంటే మాత్రం వాళ్ళ ఇష్ట ప్రకారమే చేస్తారు బీ క్లియర్ ఆన్ దాట్ మీరు చెప్పిన పనులు కూడా ప్రివెంట్ అరెస్ట్ పైన పోతాం లేకపోతే ఏమున్నా ఇవన్నీ కూడా రిట్ చేద్దాం అవి కూడా నేను ఆలోచిస్తున్నాను మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఏ విధంగా ఫైట్ చేయాలని నేను ప్లాన్ చేస్తున్నా దానికి మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తున్నా మీ దగ్గర నుంచి కూడా నాకు అలాంటి సపోర్ట్ వస్తేనే సాధ్యం అవుతుంది లేకపోతే మీరు పేదరు పరిచేసి ఇప్పుడు ఉదాహరణకు నేను మొత్తం డేటా అంతా తెప్పించమన్నాను తెప్పించారు ఒక 3000 కేసులు ఎన్నో వేసారు వచ్చాయి 2000 కేసులు 372 కేసులు అదే మాకు వచ్చిన సమాచారం అది దాంట్లో 1900 ఇంకా చాలా ఉన్నాయి ఓన్లీ కొద్దిగానే వచ్చాయి మాకు ఎంతమంది మెంబర్లు 1973 మంది పైన కేసులు పెట్టారు దీంట్లో అరెస్ట్ చేసిన వాళ్ళు ఆ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి ఇంకా చాలా మంది మాకు సమాచారమే పంపడం లేదు నేను ఒక మాట చెప్పాను స్వాతంత్రం కోసం పోరాడారు పోరాడితే ఇప్పుడు కూడా పెన్షన్లు ఇస్తున్నావా త్యాగం చేశారంటే కదా స్ఫూర్తికే కదా ఈ 3 ఏళ్ళు ఎవరైతే పోరాడారో వాళ్లకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తా ఎవరైతే జైలుకు పోయి వస్తారో ఎవరైతే పోరాడారో ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళకు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తా అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తా వాళ్ళు కాపాడుకుంటా పార్టీని నిలబెట్టడానికి పోరాటం చేసిన యోధులు వాళ్ళు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ త్యాగ ఫలితమే రేపు మనం గెలిస్తే వాళ్ళు కూడా ఇంట్లో పడుకోనుంటే మనం ఈరోజు పార్టీ కూడా ఉండేది కాదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మొత్తం డేటా పంపేయండి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జెస్ మళ్ళా చెప్తున్నా ఎవ్రీ కాన్స్టిట్యూన్సీకి ఒక రాజకీయంగా ఉండే వ్యక్తి లీగల్ గా అవగాహన ఉండే వ్యక్తిని పెట్టండి ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి పార్లమెంట్ కి ఒక మనిషిని పెట్టండి మేము లాయర్స్ అయితే ఉందా లీగల్ సెల్ పెడతాం ఈవన్ లీగల్ సెల్ లో సమర్థులు ఒకరిద్దరు లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు ఆ బార్ లో మంచి వ్యక్తి ఉంటే అతన్ని ఎంగేజ్ చేద్దాం లిటిగేషన్ కోసం అప్పుడే మీకు కంట్రోల్కి వస్తుంది మనం అన్ని ఛేదించాం ప్రజలు కూడా మనకు వచ్చే పరిస్థితికి వచ్చారు ఓన్లీ ఒక ప్రాబ్లమే ఈవన్ టుడే ఐఎమ్ ఫేసింగ్ దట్ ఈస్ పోలీస్ కేసులు అందరిలో కూడా వాళ్ళల్లో కూడా భయం ఉంది బాధ ఉంది నిన్న చూశారు ఏమైంది నిన్న ఒక కానిస్టేబుల్ మీద కేసు పెట్టారు తీసేశారు ఇప్పుడు అతను కేసు పెట్టాడు కేసు పెడితే అక్కడ ఎస్పీ పైన అడిషనల్ ఎస్పీ పైన ఛార్జ్షీట్ వేశారు ఎఫ్ఐఆర్ వేశారు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ పోలీసులు కూడా తప్పించుకోలేరు ఇంక జీవితంలో అక్కడ ఎస్పీ పని అయిపోయింది వాడి జీవితాంతం ఆ కేసు ఎంటాడుతానే ఉంటుంది ఇంకా తప్పుడు కేసు ఆయన ప్రొఫైల్లో ఉంటుంది ఇంకా పలానప్పుడు నువ్వు మారి చేశావు కాబట్టి అతని ప్రమోషన్ కానీ
ఈవెన్ పర్సనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ రాసి పెడతారు. ఎంపానల్మెంట్ ఉండదు. రేపు ఢిల్లీకి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా ఉండవు. అయిపోయింది అని కథ. రేపు మనం కూడా వదిలిపెట్టడం ఇలాంటి కేసులు ఉండే వాళ్ళందరినీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కూడా పాపం నేను కొంతమందికి సింపతి చూపిస్తున్నా. ఈరోజు వాళ్ళ స్కిన్ కాపాడుకోవడానికి వాళ్ళ పదవి కోసరం కక్కుర్తిపడి మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అందుకే మనం కూడా వాళ్ళ ప్లేస్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళ మీద ఒత్తిడి పెడితే అవసరమైతే ఒత్తిడే కాదు వాళ్ళకు కూడా కాక చూపిస్తే వాళ్ళు కంట్రోల్లోకి వస్తారు. అది ఇప్పటి నుంచి స్టార్ట్ కావాలి. స్టార్ట్ కాకపోతే మనం ఏం చేయలేం. వీళ్ళల్లో ఏం కాదు. ఈరోజు మీరు చూశారు వాళ్ళు మనల్ని కొట్టడమే కాదు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఆ స్టేజ్కి వచ్చారు వాళ్ళు. కాబట్టి దయచేసి ఈరోజు ఇంకా పేదరపులొద్దు. ఎవరు ఇక్కడికి వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇవ్వద్దండి. మీరు పోరాటంలో ముందుకుండండి. లీగల్గా అడ్వాన్స్లో ఉండండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి. ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తాం. మిమ్మల్ని కాపాడుకుంటాం.